ఆవశ్యకత గత 60-70 సంవత్సరాల ఆంధ్ర వలస పాలకులలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన కారణంగా 60-70 ఏళ్ళు సాధించలేని పాలన గత 4 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మనము వివిధ రంగాలు కాకుండా అన్ని రంగాల్లోనే కానీ రైతులను కానీ కళ్యాణ లక్ష్యం కానీ రైతులకు రైతు బంధు కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ 24 గంటల ఉచిత కరెంటు కానీ వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టమని రైతులకు కానీ సామాన్య తెలంగాణ ప్రజలకు పూర్తిగా వినియోగించుకున్న కారణంగా మనము అందరము కారు గుర్తుకే ఓటేసి మరి ఒకసారి పైల శేఖర్ రెడ్డి గారు కూడా మన కారు గుర్తుకు ఓటేసి ఇక్కడ ఏకేసినే ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి సీఎం గారిని కేసీఆర్ గారిని కారు గుర్తు కొట్టేసి ముఖ్యమంత్రి పీఠం అవరోధింపు చేయాలి. గతంలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే మన గ్రామంలో 200 రూపాయల ఆతరా పెన్షన్ను ఇప్పుడు 1000 రూపాయలు చేసుకున్నాం, 500 పెన్షన్ని 1500 చేసుకున్నాము. మన గ్రామాల్లో 294 మందికి ఆసరా పెన్షన్లు కానీ వయో వృద్ధాప్య పెన్షన్లు కానీ వీడో పెన్షన్లు కలుస్తాయి. ఇప్పుడు నెలకు 3,45,000 రూపాయలు వస్తాయి. అలాగే రైతు బంధులో భాగంగా మన ఊరు వీరవెల్లి రెవెన్యూ శివారుకు 4,800 ఎకరాల భూమి ఉన్నది. దీంట్లో భాగంగా ఇప్పుడు 400 ఎకరాలకు 1,60,00,000 రూపాయలు, ఇప్పుడు రబీ సీజన్ గాను మళ్ళీ ఇంకొకటి 3,20,00,000 రూపాయలు, అలాగే వీరవెల్లి నుంచి పురీలకు 1,29,00,000 రూపాయలతో బీటీ రోడ్డు వేసుకున్నాము. అది ఎప్పుడు కళ నెరవేరని అనుకున్నాం కానీ మన గౌరవ పైల ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి ద్వారానే వారి నిధులతో వేయించడం జరిగింది. పూర్తిగా వినియోగంలోకి వచ్చింది. అదే కాకుండా మన గ్రామంలో సుమారు 30-40 మందికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చొప్పున ప్రతి ఆడబిడ్డకు సహాయం చేయింది. 20 డెలివరీ కార్మికులకు ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 12,000 కూడా అందించడం జరిగింది. మన గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నూతనంగా 16 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మించుకున్నాం. ఎప్పుడో గతంలో నిర్మించిన బిల్డింగ్ కానికంటే ఇప్పుడు కొత్తగా 16 లక్షలు పెట్టుకుని నిర్మించుకున్నాం. అది కూడా పూర్తి వినియోగంలోకి వచ్చింది. అలాగే మన ఆమ్లెట్ అయిన ఆపిడేషన్ కమ్మగూడెంలో కూడా సుమారుగా 30 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. అక్కడ కూడా ఎమ్మెల్సీ గారి నిధులతోటి సహకార సంఘ భవనం ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ కాలనీ కూడా సొసైటీ నిర్మించుకున్నాము. ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేవలం ఈ 4 ఏళ్లలో ఇన్ని పనులు జరిగితే రేపు రాబోయే రోజుల్లో వీరవెల్లి గ్రామం అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా కూడా మనం కేసీఆర్ గారు కారు చూసుకుంటే ఓటేసి మన పైల శేఖర్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక బంపర్ మేయర్తో గెలిపించి అసెంబ్లీకి పంపాలి. తద్వారా మంత్రి అయితే మనకు ఇదే కాకుండా పునాది కానీ కాలువే కానీ ప్రాణహిత చేవల కాలువే కానీ ఇవన్నీ రైతు ప్రజలకు మొత్తం మీద మనకు వినియోగం రావాలంటే మన కేసీఆర్ గారు కారు ఉంచుకోటేసి ముఖ్యమంత్రి గారిని సీఎం గారు ఒకసారి కేసీఆర్ గారు చేస్తేనే ఇంకా సామాన్య సంపన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయ ఫలాలే ఇప్పుడు బంగారు తెలంగాణలో మనం భాగమైనాము, అందరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు నాకు ఉదాహరణ నాకు చెప్పిన కూడా నాకు 2 ఎకరాలు ఉంటే నాకు కూడా 10,000 వచ్చినాయి. 2 ఎకరాలు అంటే దాని వల్ల ఇప్పుడు అమాయకులైన అమాయకులను ఆసరా చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు కూటములు కుట్రలు వండుతున్నారు. ఏ కూటమి నాయకుడైనా ఎవడైనా ఎకరానికి 4,000 తీసుకునే నాయకులు ఏంటో చెప్పని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రైతు బంధు తీసుకున్నాడు వాపస్ చేసి వచ్చి మాట్లాడమని ఒక్కొక్కరు 100 ఎకరాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజు ఎకరానికి 8,000 తీసుకొచ్చి కూడా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తారు. కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు.